வெல்கம் டு த்ரினயா சேனல். ப்ளீஸ் சப்ஸ்கிரைப் மை சேனல். ఓడి పై ఎటు తేల్చిన సర్కార్. 8 నెలలుగా ఎదురు చూస్తున్న సంఘాల నేతలు, ఇప్పటికే పలు సంఘాల నేతలు డ్యూటీలో చేరిక, సెలవుల్లో మరికొన్ని సంఘాల నేతలు, 5 సంవత్సరాలుగా లేని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, రాష్ట్రంలోని పలు సంఘాలకు రాష్ట్ర సర్కార్ కల్పించిన అదర్ డ్యూటీ ఓడి సౌకర్యంపై 8 నెలలుగా ఎటు తేల్చడం లేదు. డిసెంబర్ 31, 2018 సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన ఓడి ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని ఓడిని కొనసాగించడం కానీ, లేదంటే వారికి ఇవ్వడం లేదని కానీ ప్రభుత్వం నుంచి చెప్పలేదు. అయితే ఇప్పటికైనా తమకు ఓడి వస్తుంది కదా అనే ఆలోచనతో ఉద్యోగ సంఘాల నేతలు 2-3 నెలల పాటు ఆఫీసులకు వెళ్ళలేదు. అయినప్పటికీ వారు వేతనాలు చెల్లించారు. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో సంఘాలకు ఇచ్చే ఓడికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే ఆయా శాఖలు ఓడి ఉన్న నేతలకు ఏప్రిల్ వరకు వారు ఆఫీసులకు వెళ్ళకపోయినప్పటికీ వేతనాలు వేసినట్టు సమాచారం. కానీ ఏప్రిల్ తర్వాత కూడా వారికి ఓడి ఉత్తర్వులు రాకపోవడంతో ఆయా శాఖలు వేతనాలను ఇవ్వడం మానేశారు. దీంతో ఓడి ఉన్న సంఘాల నేతలు ఏప్రిల్ నుంచి సెలవులు పెట్టారు. అయితే ఉపాధ్యాయ సంఘాలకు ఏప్రిల్ మే నెలల్లో వేసవి సెలవులు ఉండడంతో పాఠశాలల పునఃప్రారంభమైన తర్వాత జూన్లో స్కూల్లో చేరారు. కొందరు సెలవుపై కొనసాగుతున్నారు. సంఘాలను తగ్గించే యోజనలో సర్కార్. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న ఓడిని కొన్ని సంఘాలకు తగ్గించాలనే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలకు ఎక్కువ సంఘాలకు ఓడి అవకాశం కల్పించినట్లు భావించిన సర్కార్ ఆయా సంఘాల్లో కొన్నింటిని కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓడి కొనసాగింపుపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో ఉపాధ్యాయ సంఘాలు కలిసిన సందర్భంలో కూడా సదరు అధికారులు వారితో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓడి ఉన్న ఉపాధ్యాయ సంఘాల్లో కొన్నింటిని తగ్గించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చే ఓడిని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. ఓడి ఇచ్చే ఆనవాయితీ 1962 నుంచి కొనసాగుతుంది. అప్పుడు ప్రభుత్వం గుర్తించిన సంఘాలు 88 ఉన్నాయి. అవి కాస్త తగ్గుతూ 41 సంఘాలు అయ్యాయి. అవి ప్రస్తుతం వాటి సంఖ్య 15 తగ్గిపోయింది. వాటిలో కూడా కొన్నింటిని తగ్గించాలనే యోచనలు రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఓడి ఉన్న 15 సంఘాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. ఓడి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు 7 ఉన్నాయి. మొత్తం ఓడి ఉన్న సంఘాలు 15 కాగా వాటిలో 7 సంఘాలు ఉపాధ్యాయులవే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 15 సంఘాల నేతలకు ఓడి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 16, 2018, జూన్ 6, 2018 ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 22 మందికి ఓడి అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సంఘాల నేతలకు జనవరి 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2018 వరకు కొనసాగుతోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అన్ని సంఘాల నేతలకు ఇచ్చిన ఓడి అవకాశం డిసెంబర్ 31, 2018 ముగిసింది. జనవరి 1, 2019 నుంచి ఏ సంఘం నేతకు ఓడి అవకాశం కల్పించడం లేదు. దీంతో అప్పటి వరకు ఓడి అవకాశం ఉన్న నేతలు కొందరు సెలవులు పెట్టుకోగా మరికొందరు వారి శాఖల్లో బాధ్యతల్లో చేరారు. ఓడి ఇవ్వాల్సిన సంఘాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. అయితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయలేదు. అందుకే ఓడి ఉత్తర్వులు ఇచ్చే సందర్భంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు పెండింగ్లో ఉన్నదని పేర్కొంటూనే ఓడికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గుర్తింపు ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ప్రకారం కొనసాగుతున్న ఉద్యోగుల్లో 15% సభ్యత్వం ఉండాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం ఉన్న ఉద్యోగులు 25% సభ్యత్వం ఉంటేనే ఆయా సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గుర్తింపునిస్తుంది. అలా గుర్తింపు ఉన్న సంఘాల నేతలకు మాత్రమే ప్రభుత్వం ఓడి అవకాశాన్ని కల్పించనుంది.